పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోని శ్రీ చక్ర సహిత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి రథం మరియు మూలా నక్షత్ర పూజలను పురస్కరించుకొని వేకువజాము నుండి భక్తులు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ పర్యవేక్షణలో కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం చేసి మూల విరాటుకు పంచ నక్షత్ర నాగ సింహ కుంభ హారతి పూజలు చేశారు. కార్యక్రమంలో రాజాన పండు రామలక్ష్మి దంపతులు గొట్టుముక్కల వంశీ స్వాతిమణి దంపతులు పాల్గొన్నారు. ఉత్తరాన వేయించేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా శ్రావణ మాసోత్సవంలో భాగంగా అమ్మవారికి ఈరోజు స్త్రీలకి సర్వ సౌభాగ్యాలను కలగజేసేటువంటి వ్రతము వరలక్ష్మి వ్రతము అమ్మవారి సన్నిధిలో ప్రతి ఏటా ఈ యొక్క దేవాలయంలో శ్రావణ మాసోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలంతా కూడా చేయడం జరుగుతుంటుంది. అందులో భాగంగా ఈరోజు వరలక్ష్మి వ్రతము మరియు అమ్మవారి నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ఈరోజు విద్యార్థుల చేత సరస్వతి పూజ, అదేవిధంగా సుమంగళుల చేత అమ్మవారికి వరలక్ష్మి వ్రతము ఇత్యాది కైంకర్యం అంతా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి ఉత్సవ విగ్రహానికి పంచామృతములు మరియు మూల విరాట్కి విశేషంగా సర్పహారతి, నాగహారతి, సింహహారతి ఇత్యాది హారతుల చేత అమ్మవారికి కైంకర్యం చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాల్సిందిగా